సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు, మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి జియో తన వినియోగదారుల కోసం ఫ్రీగా 10 GB డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ 10 GB డేటాను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మనం వచ్చేసి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఆ 10 GB డేటాను ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, మన జియో టీవీ యాప్ వచ్చేసి మొబైల్ వరల్డ్ కంగ్రాట్స్లో గ్లోబల్ అవార్డును విన్ అయిన సందర్భంగా మనకు జియో తన వినియోగదారులకు 10 GB డేటా అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనము ఆ 10 GB డేటాను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో పూర్తిగా మనం ముందు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా మీరు 10 GB డేటాని యాడ్ చేసుకునే ముందు మీరు జియో టీవీ యాప్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి జియో టీవీ తరపున మనకు 10 GB డేటా అనేది ఫ్రీగా వాళ్ళ నెంబర్ పైన యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే నేను ఆల్రెడీ కస్టమర్ కేర్కు కాల్ చేసి నేను ఆల్రెడీ కనుక్కున్నాను, 10 GB డేటా అనేది నా నెంబర్ పైన యాడ్ కాలేదని. నేను వాళ్ళకు అడగగానే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ జియో టీవీ యాప్ను ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి మేము 10 GB డేటా అనేది ఫ్రీగా యాడ్ చేస్తున్నాము, 28 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అయితే నా మొబైల్లో జియో టీవీ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి నాకు 10 GB డేటా అనేది రాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు జియో టీవీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నట్లయితే మీకు వచ్చేసి 10 GB డేటా అనేది ఆటోమేటిక్గా మీ జియో నెంబర్ పైన యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిన 10 GB డేటాను మీరు ఏ విధంగా చూడాలంటే, ఫస్ట్ మీరు మీ మొబైల్లో మై జియో యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మై ప్లాన్స్ అనే సెకండ్ వన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లాస్ట్లో 10 GB యాడ్ అండ్ 10 GB డేటా అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. 28 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కేవలం జియో యాప్ను యూజ్ చేస్తున్న వారికి మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని ఇక్కడ చూడండి. నాకు ఆల్రెడీ ఇంతకుముందు 10 GB డేటా అనేది యాక్టివేట్లో ఉంది, అది నాకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మార్చి 9 వరకు నాకు రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అయితే నాకు 10 GB డేటా యాడ్ కాలేదు, ఆల్రెడీ నాకు యాడ్ అయ్యి నాకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ కూడా మార్చి 9 వరకు లాస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ యాడ్ అండ్ 10 GB డేటా అని కనిపిస్తుంది. ఈ జియో టీవీ యాప్ను ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామని వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఒకవేళ జియో టీవీ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అండ్ 10 GB డేటా అని మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 10 GB డేటా మనకు 28 డేస్ వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 GB డేటా మీకు వచ్చిందో లేదో ఒకసారి మై జియో యాప్ను ఓపెన్ చేసి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.